చంద్రబాబు గారు వచ్చే వరకు కూడా మనం ఖచ్చితంగా అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం. కలిసికట్టుగా మనందరం కూడా రోడ్ల మీద ఉందాం, ధర్నాలు చేద్దాం, తిల్ల నిరహ దీక్షలు కొనసాగిద్దామనేసి మీకందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నానండి. రేపటి నుంచి ఇంకా ఉధృతంగా చేద్దాం. రేపటి నుంచి కూడా ఖచ్చితంగా మనందరం ఇంకా అన్ని మండలాల్లో కూడా రోజుకు ఒక మండలం ఇచ్చాము. రోజుకు ఒక మండలం నుంచి కూడా నేను కాదన్న 200 మంది కూడా రేపటి నుంచి కూడా ఇంకా ఉధృతంగా పార్టీ అధ్యక్షులు కానీ స్టేట్ కమిటీ సభ్యులు కానీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది అందరు చంద్రబాబు గారు ఆయన లేని లోటు అంటే మనకు తెలుస్తా ఉంది. ఆయన ఖచ్చితంగా మనందరూ కూడా అండగా ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా మనందరం కూడా ఆలోచన చేసుకొని అందరూ ఆలోచించుకొని మనందరం కూడా కలిసికట్టుగా మరి ప్రతి నాయకుడు కూడా తన సంఘీభావం తెలపడానికి ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమానికి ఇచ్చేసినందుకు రంపచోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా